ఫ్రీగా పేటీఎంగా షేర్ చేయాలనుకునే వారికి ఈ వీడియో డిస్క్రిప్షన్లో 2 యాప్స్ తాలూకు లింక్ ఇచ్చాను. ఒకటి క్రికెట్ గేమ్ ఆడుతూ మీరు మనీని సంపాదించవచ్చు, ఇంకొకటి న్యూస్ చదువుతూ కూడా మీరు మనీని సంపాదించవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ షో. ఫ్రెండ్స్, ముఖ్యమంత్రి యువనేశం పేరిట నిరుద్యోగ భృతి కింద మనకు ప్రతి నెల కూడా అర్హులైన నిరుద్యోగికి ఆంధ్రప్రదేశ్లో మనకు 1000 రూపీస్ అనేది ఇస్తున్న విషయం తెలిసిందే. అండ్ అంతేకాకుండా ప్రైవేట్ జాబ్స్ కూడా వీరైతే మనకు ట్రైనింగ్ అనేది ఇచ్చి మనకు ఈ యొక్క శిక్షణ కూడా ఇచ్చి మనకు ప్రైవేట్ జాబ్స్ కూడా వీళ్ళకి అయితే ఇస్తారన్నట్లుగా సమాచారం అయితే ఉంది. సో అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క ముఖ్యమంత్రి యువనేశం పథకాన్ని అయితే వీళ్ళైతే రెడీ చేస్తారు. దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ను కూడా వీరైతే గతంలో లాంచ్ చేశారు. బట్ ఏంటంటే అది మనకు కొంచెం వర్క్ అనేది అవ్వలేదు. సో అందువల్ల ఏంటంటే వీరు మరలా ఇంకొక వెబ్సైట్ని అయితే క్రియేట్ చేశారు. ఆ యొక్క వెబ్సైట్ ఏంటంటే మనకు yuvaneesam.ap.gov.in అని చెప్పి మనకు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తాం. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ మనకు కొత్తగా ఉండడం అయితే జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, యువనేస్తం రెడీ, నిరుద్యోగ యువతకు ఇదో ఎక్స్చేంజ్, బహుముఖ ప్రయోజనకారిగా పోర్టల్ అయితే మనకు క్రియేట్ చేసినట్లు సమాచారం. సులభతరంగా వెబ్సైట్ అనేది రూపకల్పన చేశారు. అంటే అండర్స్టాండింగ్ అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకునేలా ఉంటుందంట. ప్రమాణంగా ప్రజా సాధికార సర్వే అనేది మనకు ఉంది. అవకాశవకలు అనేవి లేవు. ఆన్లైన్లో అంతా ఉన్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అండగా ఉండేందుకు వారి కొంత ఆర్థిక సహాయం ఇస్తూనే ఉద్యోగ ఉపాధి కల్పనకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు ఉద్దేశించిన ముఖ్యమంత్రి యువనేస్తం కార్యక్రమం అనేది అమలుకు సర్వసిద్ధమైంది. ఈ పథకం మొత్తాన్ని ఆన్లైన్లో పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లక్షలాది మంది యువత దరఖాస్తు చేసుకునే యొక్క పథకంలో ఎక్కడా కూడా ఇబ్బంది అయితే ఉండకూడదని, అదే సమయంలో అర్హులందరికీ న్యాయం జరిగేలా ఒక సమగ్ర వెబ్సైట్ అనేది ఉండాలని నిర్ణయించింది. ఈ వెబ్సైట్ కోసం నిరుద్యోగ వృత్తిలో సభ్యుడిగా ఉన్న మంత్రి లోకేష్ లోతైన కసరత్తు చేశారు. కీలకమైన వెబ్సైట్ను అత్యంత సులభంగా ఉపయోగించుకునేలాగా రూపొందించారు. దరఖాస్తు చేయడం దగ్గర నుంచి ఆ దరఖాస్తు ప్రక్రియలో ఎదుర్కొయ్యే సమస్యలను అధిగమించడం, అర్హులమా కాదా అన్నది తేలడం వరకు వెబ్సైట్లో పారదర్శకంగా జరుగుతుంది. ఇదే సమయంలో ఆ వెబ్సైట్ నిరుద్యోగ యువతకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్గా మారనుంది. ఎలక్ట్రానిక్ యుగంలో భౌతిక రూపంలో ఉండే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీల వల్ల అంతంత మాత్రంగానే ఉపయోగం కలుగుతుంది. అలాంటి సమయంలో యువనేస్తం వెబ్సైట్ కొన్ని లక్షల మంది చదువుకున్న నిరుద్యోగులను, అంటే కంపెనీలు పరిశ్రమకు అవసరమైన అర్హతలు ఉన్న వారిని ఒకే వేదికపైకి అయితే తెస్తుంది. ఈ వెబ్సైట్ రూపకల్పన దాదాపుగా అయితే పూర్తయినట్లుగా సమాచారం అయితే ఉంది. అయితే ఇప్పటికీ ఉద్యోగాలు చేస్తున్న వారి పిఎఫ్ ఖాతాలకు సంబంధించి వివరాలు దీనికి అనుసంధించాల్సి అయితే ఉంటుందంట. కేంద్ర ప్రభుత్వం ఈ వివరాలను అయితే అందించాలి. ఆ వివరాలు వస్తే వెబ్సైట్ను ప్రారంభించున్నారు. ఒకవేళ ఆ వివరాలు ఇచ్చేందుకు నిరాకరిస్తే ప్రత్యామ్నాయం కూడా ఆలోచిస్తున్నారు. త్వరలోనే దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. సో సెల్ ఫోన్కు ఓటీపీ అనే సమాచారం చూద్దాం. ఫ్రెండ్స్, వెబ్సైట్ను మనం పరిశీలన చేసినట్లయితే yuvaneesam.ap.gov.in అని చెప్పి మనకు పేరుతో అయితే ఉంటుందంట ఈ యొక్క వెబ్సైట్ అనేది. సో ఇంతకుముందు ఆల్రెడీ మనకు ఒక వెబ్సైట్ అనేది లాంచ్ చేశారు. బట్ ఏంటంటే అది మనకు క్రాష్ అయితే అయింది. అది మనకు ఈ ప్రగతి వారు అయితే క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. బట్ ఏంటంటే మనకు ఆ స్టార్ట్ చేసిన 5 to 6 అవర్స్లోనే క్రాష్ అనేది అవడంతో, సో అది మనకు దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళైతే మెన్షన్ చేయట్లేదు. ఇప్పుడు మనకు కొత్తగా వీళ్ళైతే లాంచ్ చేసినట్లుగా సమాచారం అయితే ఉంది. సో yuvaneesam.ap.gov.in అని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఈ యొక్క వెబ్సైట్ అయితే ఉందంట. సో ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఆధార్ నెంబర్ అయితే నమోదు చేయమని అయితే అడుగుతుంది. ఆధార్ నెంబర్ నమోదు చేయగానే ఆ యొక్క ఆధార్కు అనుసంధానమైన మీ సెల్ ఫోన్ను క్షణాల్లోనే ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని వెబ్సైట్లో ఎంటర్ ఓటీపీ అన్న చోట నమోదైతే చేయాలి. అది ఎంటర్ చేయగానే మీ వ్యక్తిగత వివరాలను స్క్రీన్పై ప్రత్యక్షం అయితే అవుతాయి. సో ఫ్రెండ్స్, మనం ఖచ్చితంగా ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇంతకుముందు చెప్పాను కదా మనకు ఈ ప్రతి వారు కూడా వెబ్సైట్ అనేది లాంచ్ చేస్తారని, అక్కడ కూడా స్టార్టింగ్లోనే మన యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అలా ఇచ్చిన తర్వాత మనకు ఓటీపీ అనేది వస్తుంది. సో అది మీకు స్టార్టింగ్లో యొక్క ప్రీవియస్ వీడియోస్ చెప్పాను. సో ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ యొక్క ఆధార్ నెంబర్కి మీ యొక్క మొబైల్ నెంబర్ కనెక్ట్ అయిందో లేదో చూసుకోండి. సో చాలామంది అప్పుడు ఆధార్ అనేది మనం రిజిస్టర్ అయినప్పుడు మన యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చామో లేదో ఒకసారి చూసుకోండి. లేదంటే దగ్గరలో ఉన్న మీ సేవలో కానీ మనకు లేదంటే ఆధార్ కేంద్రాల్లో కానీ వెళ్ళి అక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో మనకు చాలా తక్కువ సమయం అనేది ఉంటుంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అనేది మేబీ ఒక 15 డేస్ ఇంత టైం అనేది ఇస్తారని చెప్పి గతంలో చెప్పారు. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడే ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఎందుకంటే మనకు మీ యొక్క నెంబర్ కొట్టంగానే మనకు ఓటీపీ అనేది వస్తుంది. సో అందువల్ల ఏంటంటే మీ యొక్క ఆధార్ నెంబర్కి మీ యొక్క మొబైల్ నెంబర్ని రిజిస్టర్ చేయించుకోండి. ఓకేనా? సో తర్వాత మనం పరిశీలన చేసినట్లయితే ఆ యొక్క ఆధార్కు అనుసంధానమైన మీ సెల్ ఫోన్కు క్షణాల్లోనే ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ యొక్క ఓటీపీని వెబ్సైట్లో ఎంటర్ ఓటీపీ అనే చోటు నమోదు చేయాలి. అది ఎంటర్ చేయగానే మీ యొక్క వ్యక్తిగత వివరాలన్నీ స్క్రీన్పై ప్రత్యక్షం అవుతాయి. మీ గ్రామం, పుట్టిన తేదీ, చిరునామాతో సహా అన్నీ వస్తాయి. పల్స్ సర్వే వివరాలకు అనుసంధానం చేయడంతో ఇది సాధ్యమవుతుంది. ఒకవేళ మీ మొబైల్ నెంబర్ మార్చుకోకుంటే ఆన్లైన్లో మార్చుకోవచ్చు. ఆ
కొత్త నెంబర్కి మళ్ళీ ఒక ఓటీపీ అనేది వస్తుంది, దాన్ని ఎంటర్ చేస్తే సరిపోతుంది. మీ వ్యక్తిగత వివరాలన్నీ స్క్రీన్పై వస్తాయి. ఆ తర్వాత మీ విద్యార్హతలు కూడా ప్రత్యక్షమవుతాయి. ఆ విద్యార్హతల్లో ఏదైనా పొరపాటు ఉందనిపిస్తే మీరు చదివిన డిగ్రీ, పీజీ, హాల్ టికెట్ నెంబర్ కానీ ఇతర వివరాలు కానీ ఎంటర్ చేస్తే చెక్ చేసి అప్పటికప్పుడే చెప్పేస్తుంది. ఒకవేళ పల్స్ సర్వే సమాచారం తప్పుడున్నా ఎడిట్ చేసుకునేందుకు ఈ యొక్క ఆప్షన్ అయితే పెట్టారు. తర్వాత మీ బ్యాంక్ ఖాతా ఆధార్కు మీ మొబైల్ నెంబర్కు అనుసంధానమై ఉందా లేదా అన్నది కూడా తెలుసుకునేలా ఏర్పాటు చేశారు. మీరు అర్హులైతే అర్హులను చూపిస్తుంది. అనుసంధానం చేసిన బ్యాంక్ ఖాతాకు నిరుద్యోగ భృతి 10 నెలలు కూడా వెళ్తుంది అని చెప్పి వీళ్ళైతే మెసేజ్ చేశారు. సో చూశారు కదా, సో మనకు కరెక్ట్గా ఈ యొక్క ఆధార్ నెంబర్కి మన యొక్క మొబైల్ నెంబర్ కనెక్ట్ అయిందో లేదో చూసుకోండి. అంతేకాకుండా మన యొక్క బ్యాంక్ అకౌంట్కి మొబైల్ నెంబర్ అనేది కనెక్ట్ అయిందో కూడా మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మన యొక్క డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఆధార్ నెంబర్ టైపింగ్ చేయగానే మనకు ఓటీపీ కూడా రాగానే మన యొక్క క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా అప్పటి వరకు ఏదైతే సమాచారం ఉందో ఆ యొక్క సమాచారం అంతా మొత్తం వచ్చేస్తుంది. అంతేకాకుండా ఒకవేళ కానీ మిస్టేక్స్ కనుక ఉంటే వాళ్ళు ఎడిట్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు. సో డిగ్రీ అనేది మనకు అర్హతగా ఈ యొక్క నిరుద్యోగ భృతికి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విధంగా మనకు పూర్తి సమాచారం అనేది ఇక్కడైతే మెన్షన్ చేశారు. మనకు ఈ యొక్క నమోదు అనేది ఏ విధంగా ఉంటుందో కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. యువనేస్తంలో నమోదు చేసుకునేవారు కొన్ని పత్రాలనే దగ్గర పెట్టుకోవాలి. వీటిని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా పల్స్ సర్వేలోని వివరాలతో ఏమైనా సరే మనకు మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే వీటిని ద్వారా సరి చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఇతర విద్యార్హత సర్టిఫికేట్లు, ఆధార్తో అనుసంధానమైన బ్యాంక్ ఖాతా వివరాలు, ఆదాయ ధృవపత్రం దగ్గర పెట్టుకోవాలి. కాగా ఇదే వెబ్సైట్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఉపయోగపడే శిక్షణ కోర్సుల సమాచారం కూడా పొందుపరిచినట్టుగా సమాచారం అయితే ఉంది. సో మీ యొక్క క్వాలిఫికేషన్స్కి అనుగుణంగా వాళ్ళు మనకు కొన్ని ట్రైనింగ్స్ అనేవి అంటే జాబ్స్ అనేవి చూస్తారు. ప్రైవేట్ జాబ్స్కి సంబంధించి ట్రైనింగ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఏ జాబ్స్ ఉన్నాయనే సమాచారం కూడా ఉంటున్నట్లుగా వీళ్ళకి సమాచారం అయితే ఇచ్చారు. సో శిక్షణ కోర్సులకు సంబంధించి పూర్తి సమాచారం అయితే పొందుపరిచారంట. తమకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకొని మనకు యువత అనేది క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది అన్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో మీకు చదివిన స్టడీస్కి అనుగుణంగా మీకు ఏ రంగం అయితే ఇంట్రెస్ట్ అయితే ఉంటుందో ఆ యొక్క రంగానికి సంబంధించి జాబ్స్కి సంబంధించి ట్రైనింగ్ అనేది పొందవచ్చు. సో వాళ్ళే మనకు జాబ్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రైవేట్ సెక్టర్లో. ఓకేనా? సో ఫ్రెండ్స్, తర్వాత చూసినట్లయితే బ్యూటీషియన్ కోర్సుల నుంచి కార్ డ్రైవింగ్ వరకు కూడా మనకు అయితే అవకాశాలు అయితే ఉంటాయంటే తమకు ఇష్టమైన తొలి 3 రంగాలను ప్రాధాన్య పరంగా క్లిక్ చేసి అయితే ఉంటుంది. సో ముందుగా మనకు చూసినట్లయితే కేవలం 1-2 అనే కాదు, చాలా ఎక్కువ మనకు ఉపాధి అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. వీరైతే మనకు బ్యూటీషియన్ కోర్సు నుంచి కార్ డ్రైవింగ్ వరకు కూడా ఉంటున్నాయంటే ఇక్కడ మనకు మహిళలకు, యువత అంటే నిరుద్యోగ యువతకు కూడా ఎంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఓకేనా, మనకు బ్యూటీషియన్ కోర్సు నుంచి కార్ డ్రైవింగ్ వరకు కూడా వీళ్ళైతే మనకు ఉపాధి కల్పించడానికి అయితే వీళ్ళైతే సుమంగా ఉన్నట్లుగా సమాచారం అయితే ఉంది. అండ్ అంతేకాకుండా మీరు అక్కడ సెలెక్ట్ చేసేటప్పుడు తొలి 3 వాటికి అయితే ప్రాధాన్యత ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో మీకు ఇష్టమైన ఏవైనా సరే 3 రంగాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ మనం క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అలా క్లిక్ చేయగానే అలాగే మీకు ఏమైనా ఫిర్యాదు ఉంటే ఇదే వెబ్సైట్లో మనకు నమోదనే చేయవచ్చు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో టెక్నికల్ ఇష్యూస్ వల్ల కానీ లేదంటే మరికొన్ని జాబ్స్ కానీ కావాలనుకుంటే మీకు ఏమైనా సరే ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే అక్కడ మనకు కంప్లైంట్ అనే బాక్స్లో కంప్లైంట్ అనేది చేయవచ్చు. అంటే మీరు ఈ పథకానికి అనర్హులని వచ్చిన కారణాలు తప్పని అనుకున్నా ఇతర అంశాలు ఏమైనా సరే ఉన్నా సరే ఫిర్యాదు అని చేయవచ్చు. మీకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా మీకు ఈ యొక్క నిరుద్యోగ భృతి రాదు అని చెప్పి మనకు అక్కడ చూపించినట్లయితే సో దానికి సంబంధించి కూడా మీరు డేటా అనేది వారికి ఇవ్వచ్చు. సో అంత తర్వాత మనం చూసినట్లయితే ఇతర అంశాలు ఏమైనా సరే ఉన్న ఫిర్యాదులు చేయవచ్చు. గ్రీవెన్స్ కోసం కూడా ఇదే వెబ్సైట్లో ఒక కాలం అనేది చేర్చారంట. సో గ్రీవెన్స్ కోసం కూడా ఒక కాలం అయితే ఉందని చెప్పి ఇక్కడ ఉంది. ఆ సమస్యపై విచారించి తగిన నిర్ణయం అయితే తీసుకుంటారు. అవసరమైన వాటిపై క్లిక్ చేసే సమాచారం అనేది ప్రత్యక్షం అయితే అవుతుంది. వెబ్సైట్ అనేది మనకు ఇప్పుడు ప్రత్యేకంగా నేను ఏదైతే ఇక్కడ unison.ap.gov.in ఉందో సో దాన్ని క్లిక్ చేశాను. బట్ ఏంటంటే అక్కడ ఇంకా మనకు ఓపెన్ అయితే అవ్వలేదు. వీరు ఇంకా అఫీషియల్గా లాంచ్ అనేది చేయలేదు కాబట్టి సో అఫీషియల్గా లాంచ్ చేసినప్పుడు ఈ యొక్క సమాచారం అనేది మనకు కనిపించడం అయితే జరుగుతుంది. బట్ ఏంటంటే మీడియా వారికి కొంచెం వీటి మీద ముందుగానే ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కాబట్టి ఎక్కడెక్కడ ఏ సమాచారం ఉంది అనేది వీళ్ళకి ముందుగానే చెప్తారు కాబట్టి వీళ్ళైతే మనకు చాలా క్లియర్గా అనేది చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మీకు కనుక వీటికి సంబంధించి అప్లై చేసేటప్పుడు ఏమైనా సరే అర్హతల విషయంలో మీరు క్వాలిఫై లేదు అన్నట్టుగా చూపించినట్లయితే కంప్లైంట్ అనేది చేయొచ్చు. మీరు రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు కొత్తగా మనకు ఆధార్ నెంబర్తో రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఆ రిజిస్ట్రేషన్ అయినప్పుడు మీ యొక్క రిజిస్టర్ ఆధార్ మొబైల్ నెంబర్కి మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీని ఎంటర్ చేస్తే మీకు డేటా మొత్తంగా వచ్చేస్తుంది. పల్స్ సర్వే ప్రకారంగా మీకు ఇప్పటివరకు ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో సో వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో వాటిలో ఏమైనా సరే మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే మనకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారు. ఆ యొక్క ఎడిట్ ఆప్షన్ ద్వారా మన యొక్క సమాచారాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే ఒక్కొక్క ఫిల్అప్
చేస్తున్నప్పుడే మనకు వీటికైతే మీకు ఇంట్రెస్ట్ అయితే ఉందో ఆ యొక్క మూడు రంగాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మీరు క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత మీరు అర్హులో కాదో అనేది కూడా తెలుస్తుంది. ఒకవేళ సర్వర్ లేని సమాచారంలో మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీ యొక్క ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ తదితర సర్టిఫికేట్ అన్ని కూడా మీరు దగ్గర ఉంచుకొని మిస్టేక్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. సో తర్వాత మీరు మొత్తం అంతా ఫిల్అప్ చేసిన తర్వాత మీకు ఈ యొక్క నిరుద్యోగ వృత్తికి అర్హత ఉందో లేదో కూడా చూపించేస్తుంది. ఒకవేళ కనుక తప్పుగా అన్ని ఉన్నప్పటికీ కూడా మీకు అర్హతలు ఉన్నప్పటికీ కూడా మీకు ఇది ఇవ్వలేకపోతున్నా అని చెప్పినట్లయితే ఖచ్చితంగా మీరు కంప్లైంట్ చేయొచ్చు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు పూర్తి సమాచారం అయితే మనకు ఇవ్వడం జరిగింది. సో వీడియో కొంచెం పెద్దగా ఉండొచ్చు బట్ మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ గా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్రతి ఫ్రెండ్కి కూడా షేర్ చేస్తుండే. ఇన్ఫర్మేషన్ వస్తే అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే తప్పకుండా మీకు అందిస్తాను. థ్యాంక్ యూ.